ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్త నిస్సరతే కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం అనిమాది విరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః ప్రేక్షకులకి నమస్కారం అక్టోబర్ మాసంలో ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు ఉండేటువంటి పక్ష ఫలితములు ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా గ్రహస్థితి ఏ విధంగా ఉంది చూసుకున్నట్లయితే మేషంలో రాహువు వృషభంలో కుజుడు కన్యారాశిలో రవి బుధ శుక్రుల యొక్క సంచారం జరుగుతుంది తులలో కేతువు వృచ్చికంలో చంద్రుడు పదిహేను రోజుల్లో వృచ్చికం నుంచి వృషభం వరకు సంచరిస్తుంటాడు మకర శని వక్రించున్నాడు మరియు మేనంలో వక్రించినటువంటి గురువు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మొదలు పెడదాం ధనుసు రాశి వారికి ఒక పక్షంలో ముఖ్యంగా నక్షత్రాలు కనుక తీసుకున్నట్లయితే మూల పూర్వాషార ఉత్తరాశాడ ఉంటాయి మూలా నక్షత్రం వారికి ప్లానెడ్గా కనుక చేసుకున్నట్లయితే వ్యాపార సంబంధంగా అందులో ముఖ్యంగా సాఫ్ట్వేర్ వ్యాపారస్తులకి మరియు ఫార్మసీ రిలేటెడ్ సంబంధించినటువంటి వ్యాపారస్తులకి అనుకూలమైనటువంటి స్థితి వస్తుంది ఎటువంటి సందేహం లేదు అలాగే కేబుల్స్ ఇట్లాంటి వ్యాపారస్తులకి కాకపోతే కొంచెం అధిక లాభాలు ఏదో వస్తాయనేటువంటి ఆతృతతో కొన్ని కొన్ని రాంగ్ స్టెప్స్ పడితే అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండండి పూర్వాషాఢ వారికి కనుక చూసుకున్నట్లయితే నూతన ఉద్యోగ అవకాశాలు అందులో ప్రధానంగా చిట్ ఫండ్స్ ఫైనాన్స్ రంగాల్లో ఉన్నటువంటి వారికి మార్కెటింగ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి మెడికల్ రంగాల్లో ఉన్నటువంటి వారికి అడ్వర్టైజ్మెంట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి బట్ మిగతా వాళ్ళకు కూడా వస్తాయి కానీ వీళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఇక ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం ఉంటుంది ధనస్సు మనకి ధనస్సు రాశిలో వీరికి కూడా ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి చేసే ప్రయత్నం ఫలిస్తుంది పనులు అవుతూ ఉంటాయి ఇక ఈ మూడు నక్షత్రాలు ప్లస్ ఈ రాశుల వారికి పేర్లగా ఏముంది అని చెప్పి చూసుకున్నట్లయితే కొంత ఫైనాన్షియల్గా ఆ టైట్ పొజిషన్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది కానీ కొంత రిలీఫ్ కూడా వస్తూ ఉంటుంది బట్ ఆ టైట్ పొజిషన్ మాత్రం కంటిన్యూ అవుతూ ఉంటుంది దీనికి మీరు చేయవలసింది లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ్య నమ లేదా ఓం ధనాధ్యక్ష ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని అనే నామం చేసుకుంటూ ఉండండి ఫినాన్షియల్ గ్రోత్ అనేటువంటి పెరుగుతూ ఉంటుంది అలాగే కొన్ని ప్లేసెస్ మారడం కానీ ఆఫీసెస్ మార్చడం కానీ ప్రదేశాలు మీరు మారడము లేదా ఇంకొకరి కారణం చేత మీరు ఎక్కువగా తిరగడం ఒకే ప్రదేశంలో ఉండకుండా ఇవి సూచిస్తున్నాయి అయితే కొత్తగా ఎవరితోనైనా అగ్రిమెంట్స్ కావచ్చు కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి కొంతవరకు మీకు స్టార్ట్ అవ్వడానికి మాత్రం కొంత గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే ఇక్కడ సంతానం కోసం ప్రయత్నం చేసేవారు కొంత జాగ్రత్తగా ఉండాలి అంటే కొంచెం కేర్ తీసుకుంటుండాలి రాజకీయ నాయకులకి మాత్రం అనుకూలంగా ఉంది చెప్పాలంటే కాకపోతే ఇక్కడ ఈ పదకొండు పన్నెండు తేదీలు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి మరి రాజకీయ నాయకులు కూడా కాంపిటీషన్స్ స్పోర్ట్స్ రంగాల్లో వారికి బాగా అనుకూలంగా ఉంటుంది కొంతవరకు బ్యాంక్స్ నుంచి పొందే సపోర్ట్ విషయంలో కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది బట్ గురువు యొక్క దృష్టి కూడా నైన్త్ థౌజండ్ మీద ఉంది కాబట్టి నో ప్రాబ్లం కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంత వాటర్ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ప్రధానంగా ఒకటో తేదీ చాలా జాగ్రత్తగా ఉండాలండి వాటర్ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా ఒకటో తేదీ చాలా క్లియర్గా ఉండాలి నాలుగు ఐదు ఆరు తేదీలు ఎవరికైనా మీరు ధనమిచ్చేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి పదకొండో పన్నెండో తేదీలకు అసలు గర్భవతులు అప్రమత్తంగా ఉండవలసిన స్థితి ఉంది కొంచెం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన స్థితిది అలాగే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే కొత్త ఉద్యోగాలకు మాత్రం చాలా అనుకూలంగా ఉంది గ్రహస్థితి కొత్త ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఇటువంటివి కాకపోతే ఇక్కడ దేవాదాయ శాఖ లేకపోతే మనకి స్పిరిచువల్ రిలేటెడ్ యాక్టివిటీస్ దీంట్లో ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి కాకపోతే ఇక్కడ గణపతి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకోండి ఈ రకంగా చేస్తూ ఉన్నట్లయితే మీకు ఏమవుతుందంటే ఫినాన్షియల్ గ్రోత్తో పాటు చేసే వ్యాపారాల్లో లాభము మీరు అనుకున్న స్థితికి మీరు వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది మనకి ఇక్కడ ఏంటంటే ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో వీటిలో సర్వసాధారణంగా బయట జరిగేటువంటి గోచారంలో మార్కెట్లో జరిగేటువంటి కొన్ని అంశాలు కూడా ఉంటూ ఉంటాయి అవి ఏమిటి అంటే రవి అంటే గవర్నమెంట్ కారకుడు రవి బుధసుకులతో కలిసి ఉన్నాడు అంటే గవర్నమెంట్ కొన్ని ఫండ్స్ని కొత్త బిజినెస్ని ఎంకరేజ్ చేసి దీంట్లో ఉంటుంటుంది అయితే ప్రతి ఒక్కరు కూడా అటువంటివి మనం అందుకుంటే బాగుంటుంది మనకు అట్లాంటి ఛాన్స్ ఏదైనా వస్తే బాగుంటుంది కదా అనుకుంటూ ఉంటారు అలాంటి ఎవరైనా సరే ప్రయత్నం చేసేటువంటి వారు ప్రధానంగా ఇక్కడ కేతుగ్రహానికి దీపారాధన చేయండి చేసినట్లయితే మీకు ఆ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి లాభాలు ఖచ్చితంగా వస్తాయి గుర్తుపెట్టుకోండి గురువు శని ఇద్దరు కూడా ఒక్కరించి ఉన్నారు ప్రస్తుతం ఉన్నటువంటి గోచారంలో ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఇబ్బంది పడుతున్నామండి అని అనుకునేటువంటి వారు ముఖ్యంగా గురు శని గ్రహాల దగ్గర దీపారాధన చేస్తున్న చేస్తున్నతో మీకు దగ్గరలో గోవులు ఉన్నట్లయితే సన్నగా తురిమినటువంటి అరటికాయ సన్నగా తురిమి దానికి బెల్లము కలిపి ఉండల్లా చేసి గోవులు తినిపించండి అంటే ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా రెమెడీ అనేటువంటిది ఈ రకంగా పనిచేస్తుంది అయితే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మనం గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాం దీనికంటే ముఖ్యంగా మనము మన జన్మజాతక ఫలితాలు చూసుకోవాలి అది చూసుకోవడానికి మనకి కావాల్సింది తేదీ నెల సంవత్సరము మరియు సమయం ఏ సమయంలో జన్మించాం మనము ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ సమయాన్ని కూడా తీసుకోవాలి తీసుకొని మీరు చూసినట్లయితే ఇక్కడ సమయాన్ని బట్టే లగ్నము లగ్నం నుంచి ఏ ఏ గ్రహం ఉంది మీకు ధనాన్ని ఇచ్చే గ్రహం ఎవరు గృహయోగాన్ని ఇచ్చే గ్రహం ఏమైంది మీకు రుణాన్ని ఇచ్చేటువంటి గ్రహం ఎలా ఉంది ఉద్యోగము వ్యాపార ఇచ్చేటువంటి గ్రహాలు ఎలా ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్స్ ఈ సమయంలో పెట్టచ్చా పెట్టకూడదా లేనట్లయితే ఈ కాలం ఎవరికైనా డబ్బులు ఇవ్వచ్చా ఇవ్వకూడదా ఎవరి దగ్గర అప్పు తీసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేకమైనటువంటి అంశాలు వివాహం కావచ్చు విదేశీ యోగం కావచ్చు ఇవన్నీ మీ జన్మజాతకంలోనే ఉంటాయి మరికి ఇక్కడ సందేహం కలగవచ్చు మరి ఇవన్నీ జన్మజాతకంలో ఉంటే మనం గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామో అని ఈ గోచార ఫలితాలు బయట ఉన్న కాలం లాంటిది బయట ఉన్న మార్కెట్ లాంటిది బయట ఉన్నటువంటి వాతావరణం లాంటిది మనం ఎన్ని ప్లాన్లు వేసుకున్న బయట ఉన్న వాతావరణంతో మార్కెట్తోని కాలంతో మనకు కొంత ఎంతో కొంత లింక్ ఉంటుంది దానివల్ల కొన్ని లేట్ అవుతూ ఉంటాయి అక్కడున్నటువంటి పరిస్థితులు ఎలా అధిగమించాలో మనకు ఒక ప్లానింగ్ తెలిస్తే కానీ బయట ఉన్న మార్కెట్ని అధిగమించి మనం విజయాన్ని పొందలేము ఆ రకంగా బయట ఉన్న మార్కెట్ లాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క గోచారం ఈ స్థితిలా ఉంది సో మీరు చేసుకోండి అని చెప్పడమే గోచార ఫలితాలు కాబట్టి ఈ యొక్క గోచార ఫలితాలను తెలుసుకుంటూ మీ యొక్క జన్మజాతక విషయాలను కూడా అబ్జర్వ్ చేసుకుంటూ మీరు విజయాన్ని పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆ యొక్క నవగ్రహాలు యొక్క అనుగ్రహము మరియు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మరొకసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమ